వైసీపీ సర్పంచ్ ప్రకాశం జిల్లా హనుమంతను పాడు తహసీల్దార్లపై దాడి చేయడం దారుణమైన చర్య అని ప్రకాశం జిల్లా తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆరోపించారు. ఒంగోలులో ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని తహసీల్దార్లు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని, అయితే తహసీల్దార్లపైనే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు దాడి చేయడం దారుణమని ఆయన ఆరోపించారు. మండల సర్వసభ సమావేశం హెచ్ఎంపాడులో జరిగితే అక్కడ దాతరపల్లి సర్పంచ్ అయిన కృష్ణారెడ్డి గారు మరి సాయంత్రం 4 గంటలకు మా జిల్లా కలెక్టర్ గారైన ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నాం. జాయింట్ కలెక్టర్ గారు అందరు సబ్ కలెక్టర్లు ఆర్డీఓలు ఆ సమావేశంలో ఉండగా, ఆ సమావేశానికి తహసీల్దార్ హాజరై ఉండి ఉండగా మండల సర్వసభ సమావేశానికి ఎంఆర్ఓ రాలేదని, వాడేందిరా ఎంఆర్ఓ రాలేదని చెప్పి మరి ఆ సర్పంచి కృష్ణారెడ్డి గారు దుర్భాషలు ఆడడంతో అక్కడ ఉన్న ఎండిఓ గారు ఫోన్ చేసి మా తహసీల్దార్ గారిని పిలవడంతో ఈయన తహసీల్దార్ గారు హుటాహుటిన అక్కడికి వెళ్ళి అటెండ్ కావడం జరిగింది. అక్కడ మరి ఆ సర్పంచ్ గారు బూతులు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈ లోపల కలెక్టర్ గారు మరి వీసీలో ప్రశ్నలు అడుగుతుండడంతో కలెక్టర్ గారు సమాధానం చెప్పడానికి వారు మండల సర్వసభ సమావేశం నుంచి తిరిగి అక్కడ పర్మిషన్ తీసుకుని పోబోతుండగా మళ్ళీ దుర్భాషలు ఆడి దొబ్బు వేయడం జరిగింది. ఆయన నెట్టి వేసి మరి మ్యాన్ హ్యాండిల్ చేసి గుడ్జిలో పడవేయడం జరిగింది. దీన్ని తహసీల్దార్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మా రెవెన్యూ సంఘాలు మరి విఆర్ఓ సంఘం విఆర్ఎస్ సంఘం అందరూ మద్దతు ఉన్నాయి. ఇది చాలా అనైతిక చెప్పే సంక్షేమ పథకాలన్నీ అనుక్షణ నిద్ర ఆహారాలు లేకుండా మేమంతా కష్టపడి పనిచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి కింది స్థాయి ద్వితీయ స్థాయి నాయకులు ఇలా మాట్లాడడం వల్ల మరి మా అందరికీ మనస్తాపం కలుగుతుంది. మరి ప్రభుత్వం ఎవరైనా కూడా చేయడం వల్ల ప్రభుత్వాలకు చెడపేరు వస్తుంది. ఎందుకంటే మేము ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వం తరఫున మేము పనిచేస్తుంటాం. మరి సీఎం గారు చెప్పింది మా జిల్లా కలెక్టర్ గారు మాకు చెప్తారు. మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పగానే మేము అది కలెక్టర్ గారు చెప్పినట్టుగా మరి సీఎం గారు చెప్పినట్టుగా భావించి వాటిని మరి వెంటనే ఒకేసారి ఓవర్లాపింగ్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అన్నీ ఒకే టైంలో ఓటీఎస్ కానీ ఓటీ వన్ టైం సర్వే కానీ సెటిల్మెంట్ కానీ వన్ టైం కన్వర్షన్ కానీ పిఓఎల్ఆర్ కానీ రీసర్వే కానీ ఇలాంటివన్నీ కూడా మేము వెనకడి వేయకుండా ఏ ఇబ్బంది పడకుండా పడుతూ కూడా మేము మరి పోయి రిప్రజెంట్ చేసిన మా కలెక్టర్ గారు సముదాయిస్తే మేము వచ్చి ఆనందంగా వచ్చి పనిచేసుకుంటుంటాం. మా ఆర్డీఓ గారు మా జాయింట్ కలెక్టర్ గారు మా డిఆర్ఓ గారు మమ్మల్ని కూడా మా గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా మమ్మల్ని బాగా ప్రేమిస్తారు. మా రెవెన్యూకి మంచి సపోర్ట్ చేస్తారు. ఎంత పనైనా వారి ప్రేమమంతా మేము చేస్తూ ఉంటే ఇలా ద్వితీయ శ్రేణి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మ్యాన్ హ్యాండిల్ చేసి మమ్మల్ని ఇలా క్షోభ పడుతుంటే మరి పేపర్లో కూడా వేశారు. మాకే దిక్కు లేకపోతే ఎవరు చెప్పుకోమంటారనే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దయచేసి ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు మానుకోండి దయచేసి నాయకులారా. ఈ సందర్భంగా ఒక వ్యక్తి వన్ టైం సెటిల్మెంట్ గవర్నమెంట్ సంక్షేమ పథకమైన వన్ టైం సెటిల్మెంట్లో మరి తహసీల్దారులు పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓలు డిస్లస్టెంట్లు కోఆర్డినేట్గా చేయాల్సిన వర్క్లో మరి వాళ్ళు కూడా మరి పంచాయతీ సెక్రటరీ ఆమెతో వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి తహసీల్దార్ను దుర్భాషలు ఆడడం ఇలాంటివి జరగడం ఆమెకి యుగోన్ ఆడడం ఇలాంటివన్నీ మాట్లాడడం కూడా జరిగింది. అవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు మేమందరం మమేకమై చేస్తుంటే ఇలా అవమానపరచడం కూడా బాగలేదు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ రెండు సంఘటనలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇమీడియట్గా పోయి జిల్లా కలెక్టర్ గారు చెప్పాము. వారు తగు రీతిలో స్పందించారు. మరి ఇప్పుడే మా తహసీల్దార్ గారిని దుర్భాషలాడిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని దయచేసి మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ గారు అందరూ కూడా చాలా గౌరవమైన వ్యక్తులు. వారందరూ కూడా మా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు చేయడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తూ